ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక నీతి శ్లోకం తెలుసుకుందాము. నృత్యే గీతే తథా వాద్యే సంగ్రామే రిపు సంకటే ఆహారే చ వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీ భవేత్. హ్రీ లజ్జ అని సంస్కృతంలో అంటారు, దాన్నే తెలుగులో సిగ్గు మొహమాటం అంటాం. ఇది సత్వగుణంలో ఒకటి అని భగవద్గీత చెప్తుంది. అయినప్పటికీ ఇది విపరీతంగా ఉంటే ఇబ్బందులు కలుగుతాయి, సామాజికంగా ఆ వ్యక్తి ముందుకు పోలేకపోతాడు. అందుకే ప్రధానంగా ఈ ఆరు విషయాల్లో సిగ్గు పడకూడదు, మొహమాట పడకూడదు అని నీతికారులు చెప్తున్నారు. ఒకటి, నృత్యము చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే అంగాంగాలను కదిలించడము, హావభావాలతో అభినయించడము అత్యవసరం. కాబట్టి కొత్తవారి ముందు, పరిచయం లేని వారి ముందు చేయవలసి వస్తుంది. అప్పుడు సిగ్గుపడితే అతడు స్పష్టంగా ప్రదర్శనం చేయలేడు. కాబట్టి నర్తన సమయంలో సిగ్గుపడకూడదు. గీతే అలాగే పాడేటప్పుడు రాగము, తానము, పల్లవి, ఆరోహణము, అవరోహణము ఇవన్నీ గీతంలో ఉంటాయి. మరి పాడే వ్యక్తి సంకుచితత్వానికి లోనై మొహమాటంతో సరిగ్గా పాడలేకపోతే ఆ పాట రాణించదు. అందుకే పాడేటప్పుడు సిగ్గుపడకూడదు. ధైర్యంగా తనకంటే గొప్ప పండితులు ఎవరూ లేరనుకొని పాట పాడాలి. నా పాటలో ఏమైనా ఉచ్చారణ దోషాలు ఉంటాయి అని భయపడితే సక్రమంగా పాడలేకపోతాడు. అందుకే పాడేటప్పుడు కూడా సిగ్గుపడకూడదు. వాద్యే అంటే వాద్యాలు వాయించేటప్పుడు సిగ్గుపడకూడదు. మృదంగము, వీణ, సితార ఇలాంటి వాద్యాలు నేర్చుకునే వాయించేటప్పుడు అనేకుల ముందు భయకంపితుడు అయిపోతే ఆ వాద్యము సక్రమంగా ధ్వనించదు. అందుకే ధైర్యంగా వాద్యాన్ని మ్రోగించాలి. సంగ్రామే అంటే యుద్ధంలో సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. శత్రువును జయించేటప్పుడు యుద్ధంలో రకరకాలైనటువంటి అపరిచితులైన వ్యక్తులు ఉంటారు. మరి సక్రమంగా, ధైర్యంగా, వీరోచితంగా ఆయుధాన్ని ప్రయోగించి సంగ్రామంలో విజయాన్ని సాధించాలి. అక్కడ ఏమాత్రము సిగ్గుపడ్డ అపజయం తప్పదు. తర్వాత రిపు సంకటే, శత్రువు ఎదురైనప్పుడు హఠాత్తుగా అకస్మాత్తుగా పాము కానివ్వండి, పులి కానివ్వండి, దొంగ కానివ్వండి, ఎవరైనా సరే శత్రువు ఎదురైనప్పుడు అప్పుడు సిగ్గుపడ్డ మొహమాట పడ్డ మనము లొంగిపోతాము, అపజయాన్ని పొందుతాము. కాబట్టి శత్రువు ఎదురైనప్పుడు తనకు తగినట్లుగా సాధ్యమైనంత ధైర్యంగా ప్రవర్తించి ఆ సంకటాన్ని రూపుమాపాలి. ఆహారే భోజన సమయంలో కూడా సిగ్గు మొహమాటం పనికిరా. గట్టిగా చెప్పలేకపోతే ఎక్కువగా వడ్డిస్తారు. వడ్డిచ్చింది పారేయడం ఇష్టం లేక తింటే కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు వస్తాయి. కనుక తినేటప్పుడు తనకు ఏది ఇష్టమో దాన్ని స్పష్టంగా చెప్పాలి కొత్తవారికి, అతిథులకు. అంతేకాకుండా ఆహారము తనకు సరిపడనప్పుడు దాన్ని స్వీకరించకూడదు. కానీ మొహమాటానికి పోయి తనకు సరిపడని ఆహారాన్ని స్వీకరిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక కొంతమంది చూస్తూ ఉంటాం ఆహార విషయంలో బలవంతం చేయడము, మొహమాట పెట్టడము చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఎవరికి ఏది అనుకూలమైందో అది వారు స్వీకరిస్తారు. కనుక మనకు ఇష్టమైంది అందరికీ ఇష్టము అనుకోవడము తప్పు. కనుక ఆహార విషయంలో సిగ్గు మొహమాటము ఉండకూడదు. తర్వాత వ్యవహారే, వ్యవహారం అంటే వస్తువులు, పదార్థాలు, డబ్బు ఇచ్చిపుచ్చుకునే అవసరం. ఇటువంటి సమయంలో కూడా
మొహమాటానికి పోతే మరి చేతులు కాల్చుకోవలసి వస్తుంది. కనుక అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ లేదా పూచికత్తుగా ఉండడం కానీ వస్తువులు అరువు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇటువంటి సమయాల్లో స్పష్టంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి. మొహమాట పడి మనం చెప్పలేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ తెలుసుకొని మానవుడు స్పష్టంగా వ్యవహరిస్తే అనేక ఆపదలు కష్టాల నుండి తప్పించుకొనగలుగుతాడు. లేకపోతే మరి ఆ మొహమాటం వల్ల, సిగ్గు వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కనుక అది వ్యక్తిత్వంలో ఒక దోషం. కనుక ఈ వ్యక్తిత్వ దోషాన్ని సరిదిద్దుకోకుంటే అది జీవితాంతము బాధిస్తూ ఉంటుంది. కనుక నీతికారులు ఈ 6 అంశాలు ప్రధానంగా చెప్పారు. ఇవే కాకుండా ఇంకేమైనా అంశాలు ఉంటే కూడా మనము వాటిని దూరం చేసుకోవాలి. కనుక తప్పు చేసేటప్పుడు, నేరం చేసేటప్పుడు మనము భయపడాలి, సిగ్గుపడాలి, మొహమాట పడాలి. కానీ మిగిలినటువంటి ఈ విషయాల్లో మాత్రం సిగ్గు మొహమాటం అసలుకే ఎసరు పెడుతుంది. కాబట్టి వాటిని దూరం చేసుకోవడానికి పెద్దల సహాయము, శాస్త్రాల సహాయము తీసుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.